हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय होम व्लॉग्स। वीडियो पेसरट्टे एला चेसुकोवालो वीडियो द्वारा मीकु चूपिस्तानु। दीनिकि कावाल्सिन पदार्थालु फ्रेंड्स, पेसरट्टुकि पेसर्लु तीसुकोवाली, कानी नेनु पेसर पप्पुनि तीसुकुंटुन्नानु। मीरु कावालंटे पेसर्लु कूडा तीसुकोवच्चु। रेंडु ग्लासुल पेसर पप्पु, ओक ग्लास बिय्यमंडि फ्रेंड्स। ओक बौल तीसुकोनि अंदुलो पप्पु वेसुकोवाली, राइस कूडा वेसुकोवाली। इला बागा मिक्स चेसुकोनी इला नानबेट्टुकोवालंडि, नाइट नानबेट्टुकोवाली। ఇలా నైట్ నానబెట్టుకోవాలి। నైట్ నానబెట్టుకున్న పప్పులోని వాటర్ని ఇలా మార్నింగ్ వడకట్టుకోవాలి। నెక్స్ట్ దీనిని మిక్సీ చేసుకోవాలి। ఫ్రెండ్స్, మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వామనిల ఇలా బాగా నలుపుకొని ఇలా నలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకే ఇలా నలుపుకొని వేసుకోవాలి। నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు, फ्रेंड्स पैन पेट्टुकोनी वेडयाक इला कोनी वाटर वेसुकोनी पिंडिन क्लाथ तो इला तुडुचुकोवाली। नेक्स्ट इला पिंडिनी तीसुकोनी इला मध्यलो कूडा अनालंडि, इला अनडं वल्ल पलचगा अयिद्दि दोश। నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు ఆయిల్ వేసుకోకున్నా పర్ఫెక్టే వస్తుందండి, నేను మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా। ఫ్రెండ్స్ చూడండి, మనం తీయపోయిన అదే పైకి లేస్తుంది। ఇలా ఇటువైపు కూడా తిప్పుకోవాలి, నేనైతే రెండు వైపులా కాల్చుకుంటానండి। ఇందులో కొన్ని ఆనియన్స్, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। ఇలా దోసని ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి। వేడి వేడి పెసరట్టు రెడీ అండి। దీనిలోకి నేను పుదీనా చట్నీ తీసుకున్నాను। ఆంధ్ర స్పెషల్ పెసరట్టు, తెలంగాణ స్పెషల్ పుదీనా చట్నీ చేసుకున్నానండి। ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్గా మినప దోశ కాకుండా ఇలా పెసరట్టును కూడా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను। బాయ్ ఫ్రెండ్స్।